ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులను వివిధ విభాగాల అధిపతులను ప్రకటించారు. ఈ నెల 31లోగా అమెరికా దళాలను పూర్తిగా తరలించాలని హెచ్చరించారు. అప్పట్లోగా బలగాల తరలింపు పూర్తయ్యే అవకాశం లేదని అమెరికా మిత్రదేశాలు చెబుతున్నాయి. కాబూల్ నుంచి వెళ్లిపోవడానికి అమెరికా దళాలు కూడా ఎదురుచూస్తున్నాయి. కాబూల్ విమానాశ్రయంలో అమెరికా దళాలకు సమీపంలోనే తాలిబన్ ఫైటర్లు ఉంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని హజరాజత్ అనే ప్రాంతం బమియాన్ గుహల్లో 6వ శతాబ్దానికి చెందిన బుద్ధుడి విగ్రహాలున్నాయి. వీటిని కుషాణుల కాలంలో నిర్మించారు. 2001 మార్చిలో తాలిబన్ లీడర్ ముల్లా మహమ్మద్ ఒమర్ ఆదేశాలతో అప్పట్లో బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తాజాగా ఇప్పుడు ఆ గుహల వద్ద తాలిబన్లు జెండాను ఎగరవేశారు. అఫ్ఘాన్లోని పంజ్షీర్ ప్రావిన్స్ను తగ్గించుకునేందుకు తాలిబన్లు తీవ్రంగా యత్నిస్తున్నారు. అక్కడి స్థానిక దళాలకు తాలిబన్లకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు వర్గాలు భారీగా ఆయుధాలను సమకూర్చుకొని పోరాడుతున్నారు. తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉండేలా కృషి చేస్తామంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి పరిస్థితులు సర్దుబాటు అయ్యే వరకు ఇళ్లలోనే ఉండాలని తాలిబన్లు చెప్తున్నారు. మరోవైపు మహిళలపై మాత్రం అరాచకాలు ఆగడం లేదు. మరిదితో కలిసి బైక్పై ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళపై దాడికి దిగారు. తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలతో ఆఫ్ఘనిస్తాన్ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్ల వ్యవహార శైలి ఆధారంగా తమ చర్యలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. తాలిబన్ల తీరును పరిశీలిస్తున్నామన్నారు. ఈ నెల 31లోగా అమెరికా దళాల తరలింపుపై జోరుగా చర్చ జరుగుతోంది. అప్పట్లోగా దళాలతో పాటు ఆఫ్ఘన్ పౌరుల తరలింపు సాధ్యమయ్యేలా లేదని, ఈ గడువును పొడిగించాలని పలు వర్గాల నుంచి బైడెన్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. Second, the G7 leaders and the leaders of the EU, NATO and the UN all agreed that we will stand united in our approach to the Taliban. We agreed the legitimacy of any future government depends on the approach it now takes to uphold international obligations, including to prevent Afghanistan from being used as a base for terrorism. And we agree that none of us are going to take the Taliban's word for it. We'll judge them by their actions, and we'll stay in close coordination on any steps that we take moving forward in response to the Taliban's behavior. ఆఫ్ఘన్లోని భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. భారతీయులతో పాటు ఆఫ్ఘన్ పౌరులను కూడా భారత్కు తీసుకొస్తున్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సాగుతున్న ఈ ప్రక్రియకు ఆపరేషన్ దేవీశక్తి పేరు పెట్టారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. Oh,
తాలిబన్ల రాక్షస పాలన అనుభవాలను గుర్తు తెచ్చుకున్న ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తారు. విమానాశ్రయం పరిసరాల్లోనే తాలిబన్లు ఉండడం, మరోవైపు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కూడా పొంచి ఉన్నారన్న సమాచారంతో భారత్తో సహా ప్రపంచ దేశాలు ఆందోళనకు గురయ్యాయి. తమ పౌరులను తరలింపు ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా భారత్ ఆగస్టు 16న కాబూల్ నుంచి 40 మందిని మొదటి విడతలో దేశానికి తరలించింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ పరిసరాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విమానాశ్రయానికి పోటెత్తుతున్న ప్రజలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో భారత్ పౌరులు విమానాశ్రయం చేరుకోవడం క్లిష్టంగా మారింది. దీంతో అమెరికా, నాటో దళాల సహకారంతో పౌరుల తరలింపు ప్రక్రియను భారత్ కొనసాగిస్తోంది. భారతీయులతో పాటు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన సిక్కులు, హిందువులను కూడా మానవతా దృక్పథంతో దేశానికి భారత్ తీసుకొస్తోంది. ఈ ప్రక్రియకు ఆపరేషన్ దేవీ శక్తిగా పేరు పెట్టినట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆపరేషన్ దేవీ శక్తిలో భాగంగా భారత్ వాయుసేన, ఎయిర్ ఇండియా, విదేశాంగ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాబూల్ నుంచి నేరుగా కాకుండా తజకిస్తాన్ మీదుగా భారత్కు తమ సిబ్బందిని, ఆఫ్ఘన్ పౌరులను తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 3 విడతల్లో 800 మందిని కాబూల్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆఫ్ఘన్ నుంచి భారత్కు ఆశ్రయం కోరుతూ వచ్చిన వారిలో ఆ దేశానికి చెందిన 2 ఎంపీలు కూడా ఉన్నారు. కాబూల్ నుంచి భారత్ చేరుకున్న వాయుసేన విమానంలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహెబ్ 3 ప్రతులను కూడా తీసుకొచ్చారు. ఈ విమానం ఢిల్లీకి చేరుకోగానే కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, మురళీధన్ ఎయిర్పోర్ట్కు చేరుకుని ప్రతులను అందుకున్నారు. స్వయంగా కేంద్ర మంత్రి హర్దీప్ వాటిని తలపై ఉంచుకుని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి వాటిని న్యూ మహవీర్ నగర్లోని గురు అర్జున్ దేవ్జీ గురుద్వార్కి తరలించారు. మరోవైపు దేశానికి కొత్త ఆర్థిక మంత్రిని నియమిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అయితే తాలిబన్ల తీరు మారినప్పుడు ఏం చేసినా ఆఫ్ఘన్ను ఎవరూ కాపాడలేరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన దిశగా కసరత్తు షురూ అయింది. ప్రభుత్వ ఏర్పాటు,
అధికార మార్పిడి ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోయినా దేశ ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో తాలిబాన్లు తమ దేశానికి కొత్త ఆర్థిక మంత్రిని ప్రకటించారు. అలాగే కొత్త నిఘా విభాగాధిపతిని హోంమంత్రిని కూడా నియమించారు. గుల్ అఘా ఆఫ్ఘన్ కొత్త ఆర్థిక మంత్రి అని తాలిబాన్లు ప్రకటన విడుదల చేశారు. ఇక సద్ర్ ఇబ్రహీం తాత్కాలిక హోంమంత్రిగా వ్యవహరించనున్నారు. అలాగే విద్యాశాఖ అధిపతిగా సఖావుల్లా, ఉన్నత విద్యాశాఖ అధిపతిగా అబ్దుల్ బకి, ఇంటెలిజెన్స్ చీఫ్గా నజీబుల్లా, కాబుల్ గవర్నర్గా ముల్లా షిరిన్, కాబుల్ మేయర్గా హమ్దుల్లా విధులు నిర్వర్తిస్తారు అని తెలుస్తోంది. ఆఫ్ఘన్ రిజర్వ్ బ్యాంక్ తాత్కాలిక అధ్యక్షుడిగా హాజీ మొహమ్మద్ ఇద్రస్ను నియమించినట్లు తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోమవారమే ప్రకటించారు. అటు అమెరికా నిఘా సంస్థ సిఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్ సోమవారం కాబూల్లో తాలిబాన్ ప్రముఖ నేత అబ్దుల్ ఘనీ బరాదర్తో రహస్యంగా ముఖాముఖి సమావేశమైనట్టు సమాచారం. కాబూల్పై తాలిబాన్లు పట్టు సాధించాక అటు అమెరికా నుంచి ఇటు తాలిబాన్ల నుంచి అత్యున్నత స్థాయి నేతలు ముఖాముఖి భేటీ కావడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఆగస్టు 31 డెడ్లైన్ పైనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నెల 31లోగా అమెరికా దాని మిత్రదేశాల బలగాలు ఆఫ్ఘనిస్తాన్ను విడిచి వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తాలిబాన్లు హెచ్చరిస్తున్నారు. తమ పౌరులు, సిబ్బంది తరలింపు ఆలస్యం అవుతూ ఉండడంతో సిఐఏ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 31 దాటి అమెరికా బలగాలు తమ గడ్డపై ఉండేందుకు అనుమతించబోమని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మంగళవారం మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పౌరులు, సిబ్బంది తరలింపును అమెరికా వేగవంతం చేసింది. ప్రతి 45 నిమిషాలకు ఒక విమానం ద్వారా తరలింపులు చేపడుతున్నట్టు సమాచారం. అమెరికా సైన్యానికి సహకరించిన పౌరుల బయోమెట్రిక్ వివరాలన్నీ తాలిబాన్లకు అందుబాటులో ఉన్నాయని కెనడాకు చెందిన లూసియా నల్బందియన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2007లో అమెరికా సైనికులు చేతిలో పట్టుకోగలిగే చిన్న పరికరంతో 15 లక్షల మంది కనుపాపల వివరాలు, వేలిముద్రలు, ముఖ కవళికలను సేకరించారు. ఆ పరికరం ఇప్పుడు తాలిబాన్ల చేతుల్లోకి వచ్చి ఉంటుందని లూసియా అంచనా వేస్తున్నారు. తాలిబాన్ల పాలనను వ్యతిరేకిస్తున్న ఆంధ్రాబ్ లోయ ప్రాంతానికి వారు ఆహారం, చమురు సరఫరాను నిలిపివేశారు అని, అక్కడి పరిస్థితి దయనీయంగా ఉందని ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు, ఇటీవలే తన్ను తాను ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో తాలిబాన్లు మానవ హక్కుల హననానికి పాల్పడుతున్నారు అని ఆందోళన వెలిబుచ్చారు. అటు ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన ఉక్రెయిన్ వాసులను తరలించేందుకు వెళ్లిన తమ విమానం హైజాక్ కు గురైందని, ఆ విమానాన్ని ఇరాన్ కు తరలించారు అని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎవ్జెనీ ఎనిన్ తెలిపారు. కానీ ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఈ ఆరోపణలను ఖండించింది. తమ విమానాలేవీ హైజాక్ కు గురి కాలేదు అని స్పష్టం చేసింది. అటు ఇరాన్ కూడా దీన్ని కొట్టిపారేసింది. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోంది. తాజా పరిణామాలపై తాను రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడాను అని ప్రధాని మోదీ వెల్లడించారు. 45 నిమిషాల పాటు చర్చ జరిగినట్లు తెలిపారు.